యేసుక్రీస్తు ప్రభు రాకడలో జరిగినటువంటి సంభవాలు ఏంటి? నేను 7 సంభవాలు నేను చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు రాకడలో జరిగినటువంటి సంభవాలు నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. యేసు ప్రభు రాకడలో జరిగినటువంటి సంభవాలు ఏంటంటే, భూలోకంలో సంఘం ఎత్తబడుతుంది. సంఘం అంటే అర్థం ఏంటంటే, సంఘము అనేటువంటి మాట, చర్చ్ అనేటువంటి మాట ఎక్లేషియా అనేటువంటి పదం నుంచి ఉద్భవించింది. ఎక్లేషియా అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే టు కాల్డ్ అవుట్, పిలవబడినటువంటి వారు. నిజమే, మనందరం కూడా పాపముల నుండి, శాపముల నుండి, లోకము నుండి పిలువబడి యేసు రక్తము చేత కొనబడినటువంటి వారము. అందరూ బిడ్డ, సంఘం అంటే యేసు రక్తము ద్వారా, పరిశుద్ధమైన నిష్కలంకమైన రక్తం ద్వారా కొనబడినటువంటి వారి సమూహమే సంఘము. ఆ సంఘాన్ని దేవాదేవుడు ఆయనతో ఉంచటానికి ఆయన తీసుకుని వెళ్ళబోతున్నాడు. ఆయన రాబోతున్నాడు. ఆయన సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి, తన వధువు సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి రాబోతున్నాడు. సంఘం ఎత్తబడుతుంది. ఆ తర్వాత కృపాకాలం ముగిసిపోద్ది. వీఆర్ ఇన్ ద డిస్పెన్సేషన్ ఆఫ్ గ్రేస్. మనం ఈ రోజున కృపాయుగంలో ఉన్నాం. ఈ రోజున మనం కలికాలంలో లేము, కలియుగంలో లేము, మనం కృపాయుగలం. దేవుని కృప ప్రజల మీద ఉంది. అందుని బట్టి ఎన్ని నేరాలు చేస్తున్నా, ఎన్ని ఘోరాలు చేస్తున్నా, ఎన్ని తప్పులు చేస్తున్నా, దేవుని కృప వారి మీద ఉంది. కాబట్టి ఇంకా దేవుడు తీర్పు తీర్చట్లేదు. కృపాయుగం యేసుక్రీస్తు ప్రభు రాకడలో ముగిసిపోద్ది. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు పైకి వెళ్ళిపోతారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రాంతంలో ఉండి, పరిశుద్ధాత్మ దేవుడు భూలోకంలో ఉండి న్యాయం గురించి, తీర్పును గురించి, యేసుక్రీస్తు ప్రభు దైవత్వం గురించి ఒప్పింపజేస్తున్నాడు, పాపము గురించి. కానీ రెండవ రాకడలో జరిగిన సందర్భం ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సువార్త ద్వారాలు మూయబడతాయి. నువ్వు అనుకుంటున్నావు సువార్త నాకు విరివిగా వినబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు సువార్త అనేక టీవీల్లో, అనేక రేడియోల్లో, అనేక ప్రాంతాలు వినబడుతుంది. కానీ ఒక దినము ఈ సువార్త ఆగిపోయేటువంటి దినం రాబోతుంది. నువ్వు వింటున్నటువంటి వాక్యం యేసు ప్రభు రాకడ దినాల్లో వినపడదు, అది కరువైపోద్ది అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంత మాత్రమే కదా ప్రవచనాలు నెరవేర్పు జరుగుతూ ఉంటుంది. దేవాది దేవుడు ఏదైతే ప్రవచనాలు ప్రకటనలో చెప్పాడో ఆ ప్రవచనాలని కూడా నెరవేర్పు జరుగుతూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, అదే టైంలో క్రీస్తు విరోధి వాడు బయటకు వస్తాడు, క్రీస్తు విరోధి వెలుగులోకి వస్తాడు. జాగ్రత్తగా మీరు ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడలో రెండు దశలు ఉన్నాయి. ఒకటి పరోక్ష రాకడ, మరొకటి ప్రత్యక్ష రాకడ. పరోక్ష రాకడని దాన్ని రహస్య రాకడ అన్నారు, దాన్ని ర్యాప్చర్ అన్నారు. ర్యాప్చర్ అంటే అర్థం ఏంటంటే టు సీజ్ ఫోర్స్ఫుల్లీ అనర్థం. అంటే దేవుడు సంఘాన్ని ఫోర్స్ఫుల్గా ఆయన తీసుకువెళ్ళిపోతాడు. అది ఎప్పుడు జరుగుతుందంటే యేసు ప్రభు రహస్య రాకడలో. మీరు మొదటి తెసలో రాసిపత్రిక 5:2 వచనాన్ని బాగా చదివితే కనుక, ప్రభు దినం దొంగ వలె ఉంటుంది అన్నాడు. ప్రభు దినం రాత్రి వేళ దొంగ ఏ విధంగా వస్తాడో ఆ విధంగా ప్రభు వస్తాడు. అదే ప్రకటన గ్రంథాన్ని మీరు జాగ్రత్తగా చూస్తే 1:7 ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయన చూచును, ఆయన పొడిచిన వారిని చూచెదరు, భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుందరు. ఒక సందర్భంలో అయితే రాత్రి వేళ దొంగ వచ్చినట్లుగా ప్రభు వస్తారని, మరొక సందర్భంలో ప్రతి నేత్రం కూడా చూస్తారని, ఆయన పొడిచిన వారు కూడా చూస్తారని బైబిల్ గ్రంథంలో రాయబడింది. అంటే యేసు ప్రభు రాకడలో రెండు దశలు ఉన్నాయి. ఒకటి రహస్య రాకడ, మరొకటిది బహిరంగ రాకడ. ఇది గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారి సంఘాన్ని ఆయన తీసుకుని వెళ్ళిపోయినప్పుడు భూలోకంలో 7 శ్రమల కాలము, మహాశ్రమల కాలం జరుగుతుంది. ఆ టైంలో సాతాడు వెలుగులోకి వస్తాడు, అంత్యక్రీస్తు వెలుగులోకి వస్తాడు. వచ్చిన తర్వాత యాంటీ క్రైస్ట్ ఒక ముసుగు వేసుకుంటాడు, శాంతి దూతగా వస్తాడు, శాంతి కాముకుడిగా వచ్చి అందరినీ మోసం చేస్తాడు. అదే టైంలో మధ్య పాత్రంలో 10 కూటమి జరుగుతుంది. 10 కూడా ఏకం అవుతూ ఉంటాయి. మొదట 3 మీద తన యొక్క అధికారాన్ని చలాయిస్తాడు అంత్యక్రీస్తు. తర్వాత మిగతా 7 మీద కూడా సంపూర్ణ ఆధిపత్యాన్ని చలాయిస్తాడు. ఇవి దానియేలు గ్రంథంలో ఈ ప్రవచనాలని కూడా రాయబడ్డాయి. ఆ 7 శ్రమల కాలంలో జరిగినటువంటి తీర్పులు ఏంటి? దేవాదేవుడే ఆ 7 శ్రమల్ని ఆయనే కలుగు చేస్తాడు. అందులో కొన్ని తీర్పులు దేవాదేవుడు తన్ను విశ్వసించిన వారి కోసం, తను నమ్ముకున్నటువంటి వారి కొరకు, సువార్తను ఎవరైతే నమ్మరో, యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే విశ్వసించరో వారి కొరకు 7 కలుగుతాయి. 7 కలిగేటువంటి తీర్పులు ఏంటి నాకు చూస్తే, 7 శ్రమలు, ఆ తర్వాత 7 శ్రమలు, ఆ తర్వాత 7 శ్రమలు కలుగుతాయి. భయంకరమైన శ్రమలు. ఇప్పటికొచ్చి అంత భయంకరమైన శ్రమలు ఎవరికి కూడా కలిగి ఉండవు. అంత భయంకరమైన శ్రమలు ఆ మానవ జాతి ఫేస్ చేయబోతుంది ఆ 7 శ్రమల కాలంలో. ఆలోచించేద్దాం, సాతానుడు ఎప్పుడైతే అంత్యక్రీస్తుగా వెలుగులోకి వస్తాడో ప్రపంచాన్నంతా కూడా హస్తగతం చేసుకోవడానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి వెపన్ని ఉపయోగించుకుంటాడు. ఆ వెపనే 666 ముద్ర. అది మనిషిని ముద్రే, అందులో జ్ఞానం ఉందని దేవుని లేఖలు చెబుతున్నాయి. ఒక్కసారి ఆ మాటను మీతో చదివించడానికి ఇష్టపడుతున్నాను. బైబిల్ గ్రంథాలు తెరవండి. ప్రకటన గ్రంథము 13:16-18 వచనాలు. కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ, ధనికులు కానీ దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ దాసులు కానీ,
అందరూ తమ కూడి చేతి మీద నేను తమ నొస్సుటి అంద ఎన్నో ముద్ర వేయించుకున్నట్లను ఆ ముద్ర అనగా ఆ మృగం పేరెన్ను దాని పేరిటి సంఖ్య ఎన్ను గలవాడు తప్ప క్రియ విక్రములు చేయుటకు మరి ఎవనికి నీ అధికారం లేకున్నట్లు అది వాని బలవంతం చేయుచున్నది. బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుషుని సంఖ్యే. ఆ సంఖ్య 666, ఇందులో జ్ఞానము కలదు. 666 ఇందులో జ్ఞానము కలదు. ఈ ముద్ర ఎవరైతే వేయించుకోరో వారికి క్రయ విక్రయాలు చేసేటువంటి అధికారం లేదట. క్రయ విక్రయాలు చేసేటువంటి ఆ యొక్క రైట్ వారికి లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఈ ముద్ర వేయించుకుంటేనే ఆ రేషన్ వస్తూ ఉంటుంది. నిజంగా ఒక పౌరుడిగా వారు చలామణి అవుతారు. అది సాతాను ముద్రది. ఆ ముద్ర ఎవరైతే వేయించుకుంటారో వారు పరలోక రాజ్యాన్ని సమీపించలేరు. సాతాను ముద్రది. ఆ ముద్ర వేయించుకుంటే ఏ ఒక్కరు కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. ఆ ముద్ర ద్వారా ప్రపంచాన్ని పరిపాలన చేస్తాడు. క్రైస్తవ ప్రపంచానికి దీవెనకరముగా ఉన్న పాల్ ఇమానుయేల్ అని యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.